నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ. జాతర నిర్వహణ కోసం చేయవలసిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ రాల్ సమీక్ష. ఆర్టీసీ డిపోలో వనభోజనాలు, ఆటపాటలతో ఆనందంగా గడిపిన ఉద్యోగులు. గృహజ్యోతి పథకం వినియోగించుకోవాలంటే అర్హులైన లబ్ధిదారులు పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించాలని సూచించిన టీఎస్ఎన్పీడీసీఎల్ ఇంజనీర్ బొంకూరి సుదర్శనం. రామగుండం ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు, రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు. జిల్లాలో పలు చోట్ల నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రణాళిక బద్ధంగా అపటిష్టమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సింగరేణి కోలరీస్, ఎన్టీపీసీ, రామగుండం మున్సిపాలిటీ, రెవెన్యూ సమ్మక్క సారలమ్మ బోర్డు మెంబర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పలుచోట్ల ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. జాతర నిర్వహించే ప్రదేశాన్ని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా కార్యాచరణ వివిధ డిపార్ట్మెంట్ల వారీగా తయారు చేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, అదనపు పారిశుద్ధ్య వర్కర్లను నియమించాలని సూచించారు. ఈ జాతర నిర్వహణకు సంబంధించి అవసరమైన నిధుల ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని, జిల్లాలో ఉన్న సింగరేణి ఎన్టీపీసీ వారిచే నిధులు అలాట్ చేసే విధంగా సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జాతర నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మరో సమావేశం నిర్వహించాలని, జాతర సమయంలో తప్పనిసరిగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించే యంత్రాంగం తయారు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందని, జిల్లాలో ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 24 వరకు 3 ప్రాంతాలలో జాతర నిర్వహించుటకు ప్రభుత్వం నిర్ణయించిందని, అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునే ఈ జాతరను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధం కావాలని అన్నారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతర గ్రౌండ్ శుభ్రం చేయుట, లెవెల్ చేయుట, రోడ్డు నిర్మాణం, ఐరన్ బారికేడ్లు, హుండీల తయారీ, జాతర గ్రౌండ్లో విద్యుత్ సరఫరా, అలంకరణ, ప్రదేశం మొత్తం చదును చేయడం వంటి ఏర్పాట్లను సింగరేణి కోలరీస్ సిద్ధం చేయాలని తెలిపారు. జాతర సందర్భంగా సింగరేణిలో రామగుండం నగరపాలక సంస్థ జాతర జరిగే చోట పారిశుద్ధ్యం పాటించడం, గ్రౌండ్ శుభ్రపరచాలని, త్రాగునీరు ఏర్పాట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించాలని, శుభ్రపరచడానికి వ్యక్తులను నియమించాలని, ప్రతిరోజు చెత్తను శుభ్రపరచుట, జాతర రోడ్డు నుంచి గోదావరి నీరు ఉన్న ప్రాంతం వరకు తాత్కాలిక రోడ్డు నిర్మించాలని, స్నానాలు ఆచరించడానికి షవర్సు, స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు, విద్యుత్ దీపాలంకరణ సాయంత్రం నుంచి ఉదయం వరకు నిరంతరాయంగా సాగేటట్లు చూడాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని, గోదావరి నదీ ప్రాంతంలో సేఫ్టీ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. అక్కడ ఏమేమి ప్రజెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి చేస్తే మనము జాతర వారిని ఫుల్ షేప్ లో రెడీగా ఉంటాయి, పబ్లిక్ కి ఇబ్బంది కాకుండా ఉంటుంది అనేది ఆ వర్కౌట్ చేయండి. దర్శకులు క్లియర్ గా చెప్పారు, చాలా ఫ్యాషన్ రెడీ చేసుకోండి. సో ఏ డిపార్ట్మెంట్ ఏ సర్వీసెస్ చేయాలి, ఏమేమి అవసరాలు ఉన్నాయి,
బర్త్డే సెలెక్ట్ కానీ డిపార్ట్మెంట్ లాకీ సెలెక్ట్ కానీ ఏం లేదని మీరు వర్కౌట్ చేయండి. సో అవన్నీ మనం కమ్యూనికేట్ చేయండి. సో ఒకటి ఇలా చెప్పినట్టుగా పబ్లిక్ కి ఇబ్బంది కావుతుంది. అల్టిమేట్ గా పబ్లిక్ ఇబ్బంది అయితే చాలా డిస్ట్రిబ్యూషన్ ఇబ్బంది ఉంటుంది. అలాంటి స్మూత్గా జరగాలి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, బాగా అరేంజ్ చేశారు డిపార్ట్మెంట్. ఈ సమావేశ మందిరంలో రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, ఏసీపీ తుల శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఎక్సైజ్ శాఖ అధికారి మహిపాల్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, గోదావరి కని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం, తహసీల్దారులు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని ఆర్టీసీ డిపో ఉద్యోగులు మంగళవారం వనభోజనాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలలో భాగంగా గోదావరి కన్నీలో కూడా ఆర్టీసీ ఉద్యోగులు వనభోజనాల మహోత్సవాన్ని సందడి వాతావరణం మధ్య నిర్వహించుకున్నారు. డిపో మేనేజర్ నాగభూషణం సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులకు పలు క్రీడా పోటీలను నిర్వహించారు. ఆహ్లాదకర వాతావరణం మధ్య జరిగిన ఈ పోటీలలో మహిళలు మ్యూజికల్ చైర్, పురుషులు కబడ్డీ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఉద్యోగుల్లో ఐక్యత భావాన్ని పెంపొందించాలనే సంకల్పంతోనే ఈ వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిప్యూటీఆర్ఎం సత్యనారాయణ చెప్పారు. వనభోజనాల పేరుతో ఉద్యోగులు బయటకు వెళ్తే ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందన్న ఉద్దేశంతో డిపోలోనే కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మన విసిఎండ్ ఎండి శ్రీ సజ్జనార్ గారి ఆదేశాల ప్రకారం వనభోజనాల కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. మరి వనభోజనాలు అంటూ బయటికి వెళ్తే మళ్ళీ ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా ఆ వనభోజనాల పేరుతో డిపోలోనే మేము భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మరి డిఎం గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అవన్నీ కొన్ని కార్యక్రమాలు పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేస్తూ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ కబడ్డీ టీంలో రెండు టీంలు కూడా చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేసినాయి. మరి ఆ ఏజ్ అవన్నీ మర్చిపోయి మళ్ళీ చిన్నపిల్లలాగా ఆ స్పిరిట్తో చేశారు. మరి పాల్గొన్న వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం మిగతా కార్యక్రమాలు కూడా అందరూ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని, ఈ భోజన కార్యక్రమాలు కూడా అందరూ పాల్గొనాలని మీ అందరినీ కోరడమే. ఇదంతా కూడా మీలో టీమ్ స్పిరిట్ డెవలప్ కావడం కొరకు, మరి దాని కొరకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన పీఈటి గారు పేరు సర్మి లక్ష్మణ్ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారిని కూడా అభినందించడం జరిగింది. నమస్తే సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ ఎంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరి కని. కాంటాక్ట్ 888-6246-777-99085-2928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ MDGM న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 8499330399849979898. ప్రభుత్వం అందించనున్న గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల కరెంటు ఉచితంగా పొందడానికి విద్యుత్ బిల్లు పెండింగ్లోకి ఉంటే కొంతమేరైనా చెల్లించాలని, కనెక్షన్ లేని వాళ్ళు నూతన కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని పెద్దపల్లి టీఎస్ ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ బొంకూరి సుదర్శనం సూచించారు. వ్యాపార వాణిజ్య సముదాయాలకు లోడ్ ఎంత ఉంది, అదనంగా అవసరం ఉందా, అవసరమైతే నూతన ట్రాన్స్ఫార్మర్లు లైన్లు ఏర్పాటు చేసేందుకు తమ డిపార్ట్మెంట్ స్టాఫ్తో దుకాణాల సముదాయాలను తనిఖీ చేయడం జరిగిందని ఇంజనీరు సుదర్శనం తెలిపారు. గృహజ్యోతి పథకం ఉపయోగించుకోవాలంటే పెండింగ్లో ఉన్న బిల్లుల్లో కొంత మేరకైనా చెల్లించాలని, కనెక్షన్ లేని వాళ్ళు నూతన కనెక్షన్ తీసుకోవాలని, పూర్వీకుల పేరుతో మీటర్ ఉన్నవారు పేరు మార్పిడి కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు 101 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వినియోగించుకోవడానికి ఇప్పటికే 22,000 సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని, కొత్తగా మరో 592 సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. విద్యుత్కు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను కానీ టోల్ ఫ్రీ నెంబర్లో కానీ సంప్రదించాలని కోరారు. 8వ తేదీ జనవరి గోదావరికని పట్టణంలో యొక్క విద్యుత్ కనెక్షన్ల పరిస్థితిని తెలుసుకోవడానికై విద్యుత్ పెద్దపల్లి జిల్లాలోని ఇంజనీర్సు, అకౌంట్ స్టాఫ్ మరియు విండింగ్ స్టాఫ్ అందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ తర్వాత కమర్షియల్ సర్వీసులు అన్నింటినీ కూడా తనిఖీ చేసి వాటికి ఉన్న లోడ్ ఎంత ఉన్నది, అధికారికంగా ఎంత ఉన్నది, అదనంగా ఇంకేమైనా లోడ్ అవసరం ఉందా, వాటన్నింటినీ కూడా పరీక్షించి ఈ యొక్క గోదావరికని పట్టణంలో ఇంకా నూతనంగా ట్రాన్స్ఫార్మర్లు లైన్లు ఏమైనా అవసరమైతే ప్రొవైడ్ చేయడానికై మేమందరం రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మీటర్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, వారి నుంచి వచ్చే రెవెన్యూ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, వారికి మా నుండి అందే సేవలు ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని తెలుసుకోవడానికి అన్ని కమర్షియల్ యొక్క దుకాణ సముదాయాలన్నింటినీ కూడా మా వాళ్ళతో డిపార్ట్మెంట్ స్టాఫ్తో ఇన్స్పెక్షన్ చేయించడం జరిగింది. ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా ప్రజలు కూడా మమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చు. వారికి టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-0028 ఉంది. ఏ సమయానన్నా మీరు కాల్ చేసి మీకు అవసరమైన సేవలు పొందవచ్చు. అదేవిధంగా ప్రతి కరెంటు బిల్లు మీద మా యొక్క అసిస్టెంట్ ఇంజనీర్ యొక్క నంబర్ ఉంటుంది. మీకు విద్యుత్ సేవల ఎటువంటి సేవ కావాలన్నా కానీ ఆ నంబర్లకు మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. వినియోగదారులు అందరూ కూడా ఈ యొక్క గృహజ్యోతి ప్రభుత్వం ఏదైతే పథకాన్ని ప్రవేశపెట్టిందో దాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలంటే, ఎవరైతే ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకుండా డైరెక్ట్ వాడుకుంటున్నారో వాళ్ళందరూ కొత్త సర్వీసులకు అప్లై చేసుకోవాలా, ఎవరైనా బిల్ స్టాప్ యూడీలో సర్వీసు నుండి ఆ బకాయిలు చెల్లించడం లేని వారు కొంత మొత్తంలో కనీసం పార్షల్ అమౌంట్ అన్న కట్టి వాటిని పునరుద్ధరించుకొని ఉమ్మడి కుటుంబాలు ఉన్న వాళ్ళు కూడా నూతన కనెక్షన్లకు అప్లై చేసుకోవాల్సిందిగా విన్నవిస్తా ఉన్నాం. ఇంకా ఎస్సీ ఎస్టీ కన్సూమర్స్ ఎవరంటే 0-101 ముందే ప్రభుత్వం ప్రకటించిన పథకం ఉంది, దానిలో కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఇప్పటివరకు 22,000 కనెక్షన్లకు క్యాష్ సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది. ఇంకొక 592 కనెక్షన్లకు కొత్త సర్టిఫికేట్లు ఇవ్వాల్సింది. కొన్ని చోట్ల తల్లిదండ్రులు తాతలు చనిపోయినా కూడా మీటర్ కనెక్షన్లు అనేటి ఇప్పుడున్న వాళ్ళ మీద లేదు. ఇప్పుడు ఎవరైతే ఇంట్లో నివసిస్తున్నారో, కొడుకులు కానీ భార్య కానీ వాళ్ళు కూడా చనిపోయిన వారి యొక్క డెత్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తూ ఒక అఫిడవిట్ ఇస్తే, ఇప్పుడున్న వాళ్ళ క్యాష్ సర్టిఫికేట్ ఇస్తే పేరు మార్పిడి అనేది చేయడం జరుగుతుంది. ఇది అందరికీ అన్ని తరగతుల ప్రజలకు పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా వాళ్ళ పూర్వీకుల పేరు మీద ఈ యొక్క సర్వీస్ కనెక్షన్స్ ఉంటే వాటిని కూడా నేమ్ చేంజ్ కొరకు అప్లై చేయగలరు. ఇంకా ప్రతి స్కీమ్ ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో మీ అందరికీ అది వర్తించాలంటే మీరు బకాయిలన్నింటిని చెల్లించడం, ఈ యొక్క మీటర్లన్నింటినీ సరిగా చూసుకోవడం, అదనపు లోడ్ ఉంటే క్రమబద్ధీకరించుకోవడం మూలంగా ఇది సాధ్యమవుతుంది. ఇంకెక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్నా, లైన్లు అవసరం ఉన్నా, ఎలాంటి సేవలు అవసరం ఉన్నా కానీ విద్యుత్ సంస్థ యొక్క ఆఫీసులను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. రామగుండం ఎన్టీపీసీలోని ఎస్సీ ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలిసింది. కాగా తిమ్మాపూర్ ఎల్ఎండీలోని
ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ ఠానారెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తుండగా రామగుండం ఎన్టీపీసీలోని ఎస్సీ కార్యాలయంలో విజిలెన్స్ అదనపు ఎస్పీ బాలకొట్టయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం రికార్డులు పరిశీలిస్తున్నారు. గత సర్కారు నిర్మించిన ప్రాజెక్టులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మా విజిలెన్స్ ఉన్నతాధికారుల ఉత్తర్వులతో మేరకు ఈ ఇక్కడ ఉన్న మేడిగడ్డ దానికి సంబంధించిన బ్యారేజ్ దాన్ని పంపోది మా విజిలెన్స్ టీం వచ్చింది. వాళ్ళ డీ గారు వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ కొన్ని అడిగిన రికార్డు తీసుకొని దాన్ని పరిశీలనతో తీసుకొని సమర్పిస్తాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని, 7660044330. జిల్లాలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేయాలని, అదే సమయంలో సమాంతరంగా మాదక ద్రవ్యాలను నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అత్యంత కఠినంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. నేటి యువత రేపటి భావి భారత పౌరులని, వీరిలో కొంతమంది డ్రగ్స్ కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని, దీనిని గుర్తించి డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ తో పాటు గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలని, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచన విధానం, ఆలోచన శక్తి నశిస్తాయని అన్నారు. భావి తరాలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి చెడు తెలియజేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబంలో మన తల్లిదండ్రులు, కుటుంబీకులు పొందే దుఃఖం వివరిస్తూ చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండేలా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూని సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో అవసరమైన ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను పోలీస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం, జువైనల్ యాక్ట్ గురించి అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రిని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమానాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్, ఎక్సైజ్ శాఖ అధికారి మైపాల్ రెడ్డి, వ్యవసాయ విద్యాశాఖకు చెందిన అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తన తల్లి సమ్మేట బాలమ్మను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఉన్మాది నగ్నూరి నరేష్ దర్జాగా కాలనీలో తిరుగుతుండడంతో తాము భయాందోళనకు గురవుతున్నామని రామగుండం 21వ డివిజన్ ముబారక్ నగర్కు చెందిన సమ్మేట తిరుపతి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ని కలిసి వినతి పత్రం అందజేశాడు. ఈ సందర్భంగా సమ్మేట తిరుపతి మాట్లాడుతూ, తల్లిని చంపి 4 సంవత్సరాలు గడుస్తున్న ఉన్మాది నగ్నూరి నరేష్కు ఇంతవరకు ఎలాంటి శిక్ష పడలేదని, దర్జాగా కాలనీలో తిరుగుతుండడంతో కాలనీ వాసులము భయాందోళనకు గురవుతున్నామని ఎమ్మెల్యే మఖన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి తమకు అన్ని విధాలుగా తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మా ఇంటి ముందు ఉన్నటువంటి నగును నరేష్ అనే అంతకుడు మా యొక్క అమ్మను గొడ్డలితో హత్య చేయడం జరిగింది. అప్పుడు కాలనీ, అప్పుడు ఆ సంఘటన స్థలంలో ఉన్నటువంటి కాలనీ మహిళలు యువకులు ఆ ఒక్క ఉన్మాదిని వెంపడించడంతో ఫరారు కావడం జరిగింది. పోలీసులు పట్టుకోవడం జరిగింది, జైలుకు వెళ్ళడం జరిగింది. నేటికి 4 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఆ ఉన్మాదికి, ఆ రాక్షసునికి ఇంతవరకు శిక్ష ఖారారు కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ, పోలీసు యంత్రాంగము కానీ, న్యాయస్థానం కానీ ఆ ఒక ఉన్మాదికి కఠినమైన శిక్ష, ఎలాంటి సడలింపులు, ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా, ఎలాంటి కాలయాపన చేయకుండా శిక్షించాలని మా కుటుంబం కోరుకున్నది. అలాగే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఒక మా కుటుంబం నుండి ఈ కాలనీ మహిళలము యువకులము వెళ్ళి ఇప్పుడు వినతి పత్రము ఈ యొక్క సమస్య మీద ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు, ఇది ఒక చాలా బాధాకరమైన విషయము కాబట్టి దీనికి మీ కుటుంబాన్ని ఆర్థికంగా మేము మా ప్రభుత్వాలు ఆదుకుంటాయని చెప్పడం జరిగింది. అలాగే ఆ ఒక్క ఉన్మాదికి తప్పకుండా ప్రభుత్వం చట్ట ప్రకారం శిక్ష విధించాలని మేము చూస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జాతర నిర్వహణ కోసం చేయవలసిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ రావు సమీక్ష. ఆర్టీసీ డిపోలో వనభోజనాలు, ఆటపాటలతో ఆనందంగా గడిపిన ఉద్యోగులు. గృహజ్యోతి పథకం వినియోగించుకోవాలంటే అర్హులైన లబ్ధిదారులు పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించాలని సూచించిన టీఎస్ఎన్పీడీసీఎల్ ఇంజనీర్ బొంకూరి సుదర్శనం. రామగుండం ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు, రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు. ఇవి ఇప్పటివరకు ఉన్న సిటీ న్యూస్. నమస్తే.